that you left behind. Yeah. జలకం ప్యాకేజ్ అందరికీ హాయ్. సో గైస్ ఈరోజు అయితే మళ్ళీ మనం వన్ బ్లాక్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఈ వన్ బ్లాక్లో మనం చాలా వరకు అయితే ప్రోగ్రెస్ అయితే చేసాం గైస్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే. అండ్ తర్వాత అయితే మనం వీడియోస్ అయితే కుదరలేదు అండ్ అవి అలా అయితే వెళ్ళిపోయినాయి. అండ్ ఇప్పుడైతే మన బేస్ అయితే చూసారు కదా, సో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే మొత్తానికి అయితే అవ్వలేదు, సో ఒక మోడల్ అనుకున్నా బట్ ఏదో అవుతుంది. ఏ మొత్తానికి అయితే అయిన తర్వాత అయితే చూపిద్దాం అనుకున్నా. బట్ మనకి వచ్చిన ప్రాసెస్ ఏంటంటే ప్లాంక్స్ ఉన్నాయి కానీ, బట్ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే శాండ్ లేదు, మనకి గ్లాసెస్ కావాలి కదా, సో గ్లాసెస్ అయితే ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఈ టార్చెస్ లేకపోయేసరికి అయితే మనకి మాప్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి కదా, విపరీతంగా వచ్చేస్తున్నాయి. అండ్ మనం రీసెంట్గా ఆడుతున్నప్పుడు అయితే నేను ఒక చిన్న ట్రిక్ అయితే కనిపెట్టాను గైస్ యాక్చువల్గా. సో ఏంటంటే వీడైతే కొత్త పంది, సో ఈ పందిని హలో బ్రో నీకు ఏం పేరు పెట్టలేదు కదా, సో నువ్వు నల్ల పంది ఓకే, సో ప్రస్తుతానికి ఆ పేరే పెట్టుకో వీడు ఎందుకంటే బ్లాక్గా ఉన్నాడు కాబట్టి. అండ్ ఇది చూసారు కదా గైస్, నార్మల్గా వీడినైతే మనం క్యారీ చేసుకోవచ్చు, బట్ తీసుకెళ్ళి ఉన్న మా పైన కూడా పెట్టచ్చు అని అయితే నాకు మొన్నే తెలిసిందనమాట. సో దీన్ని తీసుకెళ్ళి దేని మీద పడేద్దాం, ఈ గుర్రాన్ని తీసుకు ఓకే ఈ గాడిదని తీసుకెళ్ళి గుర్రం మీద పెట్టేద్దాం. ఓకే గుర్రం మీద పెట్టదాం కాబట్లా. హలో బ్రో ఒరే పెట్టేసుకోరా, అవ్వట్లేదు గైస్ ఓకే, సో నో ప్రాబ్లం అండ్ దీన్ని తీసుకుని వెళ్ళి దీని మీద పెట్టేద్దాం అది. సో అలా వీళ్ళు ఏకంగా ప్రశాంతంగా ఆడుకుంటారనమాట. విని కూడా తీసుకెళ్దామా బ్రో, ఇట్రా బ్రో నువ్వు నేను తీసుకెళ్ళి ఇంకో పాండా మీద పాండా ఉందా ఇంకోటి ఆ ఏడుంది ఈ పాండా మీద ఎగరేస్తే ఓ ఎక్కింది గైస్. కానీ ఓకే ఓకే ఆడుకుంటున్నాయి, మనకైతే ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం మనం బయటకు వెళ్దాం. సో మన కొత్త ఏరియా అయితే స్టార్ట్ అయింది గైస్. అండ్ దీని పేరు ఏదైతే మనకు తెలియదు. అండ్ చాలా వరకు అయితే కొత్త బ్లాక్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీటి పేరు అయితే చూడండి గైస్, మార్బుల్ బ్రిక్స్ అని ఉంది. అండ్ మార్బుల్ బ్రిక్స్ అనే కాదు, ఇక్కడ చాలా అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ చూడండి మార్బుల్ ఆర్చ్ అని, సో మార్బుల్ బ్రిక్స్ అని, అండ్ ఇక్కడైతే రూండ్ మార్బుల్ అని చాలా ఉన్నాయి గైస్. అండ్ ఇవైతే నాకు అర్థం కావట్లేదు, రాక్ క్రిస్టల్స్ అని అయితే సంథింగ్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, సో మార్బుల్స్ ఇవన్నీ మనకైతే బేస్ పనికొచ్చేలానే అనిపించాయి, అందుకే అయితే మీకు చూపిద్దాం అనుకున్నా. అండ్ చాలా వరకు అయితే కొత్తవి వస్తున్నాయి గైస్ ఓకే. సో ఇప్పుడు చూసారు కదా మళ్ళీ అవే వచ్చినాయి. అండ్ ఇది ఒక కొత్త ఓరు, సో కొత్త ఓరు అనే చెప్పకూడదు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఈ ఓరు ఉన్నింది, సో మనమే చూసుకోలేదన్నమాట. అండ్ ఇదే అనుకుంటుంది దాని ఓరు. సో చూసారా, ఇది కాదు ఇది కాదు, ఎక్కడో పెట్టానే దీంట్లోనే ఉందా, ఎస్ దీంట్లోనే ఉంది. సో చూసారు కదా దీన్ని పెడితే మనకి ఈ ఓవర్ అయితే వస్తుంది, కాకపోతే ఈ ఓవర్ని ఇంకా ఎక్స్ట్రా ఎస్ ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇవి దేనికి పనికొస్తాయి అనేది అయితే చూడాలి. అండ్ చూసాను కానీ అంతగా అయితే అర్థం కాలేదు గైస్. సో స్టార్ మెటల్స్, స్టార్ మెటల్ అయితే దీని పేరు. అండ్ ఇక్కడ చూసారు కదా మనకైతే కటింగ్ టూల్ తప్పించి ఇంకేమైతే లేవు. అండ్ చిన్న చీజల్ బిట్స్ అయితే ఉన్నాయి ఓకే. సో స్టార్ మెటల్ బియా, ఇంటి బి కూడా ఉంటుందా, వార్ నైను ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇవైతే ఇంగెట్స్తో తప్ప ఇంకేం చేయలేము, బట్ వీటితోటి పికాక్స్ చేయొచ్చా ఒకసారి అయితే ట్రై చేద్దాం గైస్ ఓకే. సో ఒక పికాక్స్ రావట్లేదు. అండ్ అవి ఇక్కడ ఏ పనికొస్తాయి అయితే మనం చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలన్నమాట. అండ్ రాక్ క్రిస్టల్స్ కూడా చాలా వరకు అయితే వచ్చేసినాయి, ఇదైతే చూసారు కదా మనకి. సో ఇదైతే చూసారు కదా మనకైతే అన్గ్రావ్డ్ మార్బుల్ అయితే ఉంది. సో అన్గ్రావ్డ్ మార్బుల్ కూడా సేమ్ దీని నుంచి వచ్చింది. అండ్ ఇవైతే చాలా కొత్తగా ఉన్నాయి గైస్. సో కొత్త కొత్త పేర్లు అయితే ఉన్నాయి, కానీ కాకపోతే ఈ బ్లాక్స్ మనకి బేస్కి అయితే బాగా ఉపయోగపడతాయని అయితే నేనైతే కొన్ని రోజులు బేస్కి అయితే సెలవు పెట్టేశాను అనమాట. సో ఈ మ్యాక్స్ మనకి లాస్ట్ ఎపిసోడ్లోనే స్టార్ట్ అయినాయి, లాస్ట్ ఎపిసోడ్ కాదు ఓకే. సో లాస్ట్ ఎపిసోడ్ కదా గైస్, లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఇవి నేను చూసుకుంటా అంటే తీసుకుంటూ ఉంటాను కదా డిగ్ చేస్తూ, సో ఆ టైంలో అయితే వచ్చాయి. అండ్ ఇదైతే వచ్చింది స్మాల్ గిఫ్ట్ టు ద వన్ అలోన్ ఇన్ ద స్కై ఓకే. ఇది మనకి ఏదో లెటర్ అనుకుంటా, సో లెటర్ చదవడానికి ఉందా ఓకే, లెటర్ చదవడానికి అయితే లేదు. అండ్ ఇవైతే కొంచెం లోపల పెట్టేసి సో ఇవైతే తీసుకుందాం. అండ్ ఇదేంటిది ఏంటి గైస్ దీని మీనింగ్ ఏంటి నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇవైతే మార్బుల్స్ ఓకే, కాదు ఇలానే పెడితే ఏమన్నా ఉందా, మేబీ ఒకసారి అయితే ట్రై చేద్దాం గైస్. అండ్ ఇదైతే ఏంటిది లింకింగ్ టూలా, లింకింగ్ టూల్ ఏంటి, దేనికి పనికి వస్తుంది ఇది ఓకే. సో ఒకసారి లింకింగ్ టూల్ సంగతి ఏందో చూద్దాం గైస్. లింకింగ్ ఓకే సో ఈ లింకింగ్ టూల్ వచ్చేసి మనకి ఓకే సంథింగ్ ఏదో ఉంది గైస్, దీంతో అయితే మనకి ఏదో ఉపయోగపడేటట్టే ఉంది ఓకే. దీన్ని తయారు చేసుకోవడానిక ఓకే, బట్ ఓకే చేసుకుంటాం, చేసిన తర్వాత అన్నేం చేయాలి. సో దేనికి ఉపయోగపడుతుందో తెలియకుండా అయితే ఇచ్చాడనమాట. అండ్ బట్ పర్లేదు, సో వీడిచ్చిన
రెసిపీ అయితే ట్రై చేద్దాం గైస్ ఒకసారి మనం. One eternity later. ఓకే సో గైస్ మనం ట్రై చేసాం కానీ బట్ అయితే దానికి ఏమైతే రాలేదన్నమాట. ఎందుకు మరి ఆ రెసిపీ అలా ఇచ్చాడు బట్ మనకు తెలియదు. బట్ మనకైతే ఏదో ఒకటి ఉపయోగపడైతే వచ్చింది. అండ్ ఇవైతే చూసారు కదా ఎక్వమరైన్ అయితే వచ్చింది. సో ఎక్వమరైన్ దేనికి పనిచేస్తే తెలీదు. ఆల్రెడీ మన దగ్గర 7 ఉన్నాయి అండ్ అది ఇంత కలిపి అయితే 8 వచ్చేసినాయి. సో మనం కాసేపు అయితే మైనింగ్ అయితే చేద్దాం. అండ్ ఇంకా ఏమన్నా కొత్త బ్లాక్స్ అయితే మనకు కనపడితే లేదు అయితే ట్రై చేద్దాం. సో ఇదేదో మళ్ళీ వచ్చింది. ఫస్ట్ అయితే మన అమ్మ క్లియర్ చేసుకోవాలన్నమాట. అండ్ చలో సో చూసారు కదా మళ్ళీ అయితే రాక్ క్రిస్టల్స్ అయితే వచ్చేసినాయి మనకి. సో ఈ రాక్ క్రిస్టల్స్ ఖాళీ ఆడింది. ఖాళీ 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 చెస్ట్ ఖాళీ చెస్ట్ లేదే సరిపోయింది. సో మనం ఒక పెద్ద చెస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లేదంటే చాలా కష్టమైపోతుంది అక్కడైతే. ఓకే సో ఒక పెద్ద చెస్ట్కి అయితే అన్నీ రెడీయా? సరిపోలేదు. ఓకే ఉన్న చెస్టే పెట్టుకుంటాం బ్రో. పోయే ముందు మనకైతే ఇక్కడ చెస్ట్లే కావాలి. సో ఇదేంటి కలవలేదు? హలో బ్రో, నువ్వు కలవాలి బ్రో, నువ్వు కలవకపోతే ఎట్లా? ఓకే సో ఇప్పుడు పెడదాం. ఓకే సో ఇప్పుడు ఇవన్నీ అయితే లోపలికి పడేద్దాం. మనం మనకు కావాల్సినవి అయితే తీసుకుందాం. సో చలో ఇప్పుడు మళ్ళీ మనం మైనింగ్ అయితే చేసేద్దాం గైస్ కాసేపు. సో మనకైతే మ్యాజిక్ అనైతే కొత్తది అయితే వచ్చింది గైస్. అండ్ ఇప్పుడు ఏం బ్లాక్స్ దొరికితే తెలియట్లేదు. సో మనకు ప్రతిసారి ఏదో ఒకటి అయితే వస్తుంది. ఇవన్నీ అయితే మనం ఫస్ట్ ట్రై చేయాల్సింది. సో ఇప్పుడు మనం మైనింగ్ చేస్తున్నాం అనమాట చాలా రోజుల తర్వాత అయితే. సో ఇంకో చెస్ట్ అయితే ఉంది మన దగ్గర. సో చేలో ఈ చెస్ట్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో ఇందాక ఏదైతే మనకి దాని నుంచి అయితే వచ్చింది కదా, సో ఆ చెస్ట్ అనుకుంటా. ఓకే పర్లేదు. సో ఇప్పుడు ఇవి దేనికి పనిచేస్తే అయితే చూద్దాం గైస్ మనం అయితే. చలో ఇప్పుడు కొత్త బ్లాక్స్ వచ్చేసాయి కదా. సో వీటి పేరేంటి? హలో. ఓకే సో ఇదైతే ఆర్కేన్ బ్రేక్. ఓకే ఆల్టర్నేటివా? ఆల్టర్నేటివ్ ఏంటి? రే హలో, రే తల మీద హెలికాప్టర్ బిల్డ్ వేసుకొని అడిగి రా పోతున్నావు బ్రో. బ్రో భలే ఉన్నావు ఇప్పుడు నువ్వు. హలో ఎక్స్క్యూజ్ మీ. అరే రే 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 ఇట్రా రే, అరే పైలట్టో ఇటు వెళ్ళిపోయావురా. ఇట్రా 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 భలే ఉన్నాడు గేసీడు. ఓకే మ్యాజికా బాగుంది. సో ఈ మ్యాజికాలో మనకి ఇంకా ఎలాంటి మ్యాజికాలు దొరుకుతాయి అయితే చూద్దాం గాయస్ చలో. సో ఫాస్ట్గా మనం మైనింగ్ అయితే చేసి ఇంకా అలాంటి మ్యాజికల్. ఓకే ఇదైతే వుడ్ కదా. సో ఓకే సో కొత్త టైప్ ఆఫ్ వుడ్ కూడా వచ్చేసింది. అండ్ ఇంకొకటి వచ్చాడైతే వీటి పేరేంటో మనకు అర్థం కావట్లేదు. సో దీని పేరైతే వచ్చేసి ఫ్లోరిషింగ్ ఆర్చ్ వుడ్. వా ఫ్లోరిషింగ్ ఆర్చ్ వుడ్. మనం ఇల్లు కట్టుతున్నందుకు మనకి చాలా వరకు అయితే అన్ని కావాల్సినవి అయితే వస్తున్నాయి మనట. రే ఎంతమంది వస్తారా మీరు? ఎంతమంది వస్తారా ఇట్లా? ఓకే వుడ్ అయితే నాకు కావాలి చాలా వరకు. అండ్ ఇది ఏంది వర్క్ అది ఇది మారుతా ఉంది. హలో బ్రో తొందరగా అయితే మీరు మంచి మంచి వస్తే నేను మామూలుగా చూపించుకుంటాను అనమాట. సో దీంట్లో ఒక చెస్ట్ వస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ చెస్ట్ ఏంటో చూద్దాం. అండ్ అంటే వస్తే చూద్దాం, లేదంటే మనకి కష్టం అనుకోండి అది కూడా వేరే మ్యాటర్ అనమాట. వీడైతే ఆడుకుంటున్నాడు గైస్ కాసేపు అది కాసేపు ఇది. సో పికాక్స్ యాక్స్ ఇవన్నీ అయితే మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో వీడైతే మెయిన్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు కానీ బట్ మనకు ఆల్రెడీ ఇచ్చినవే ఇచ్చాడు. సో వాటి ప్లేయర్లు అయితే చూద్దాం. సో ఆర్కేన్ బ్రిక్ అండ్ ఆర్కేన్ ఇది కూడా స్మూత్ బ్రిక్. ఓకే ఇదైతే క్లవర్ అండ్ ఇదైతే హెరింగ్ బోన్ అండ్ ఇదైతే ఆర్కేన్. సో ఇది ఇందాక చూసిందే మన కింద. సో ఫ్లోరిషింగ్ ఆర్చ్ వుడ్ వచ్చింది అండ్ ఇదైతే బ్లేజింగ్ ఆర్చ్ వుడ్. సో ఒకసారి ఇవి పెట్టి చూద్దాం గైస్. ఓకే ఆర్చ్ వుడ్ ప్లాంక్స్ వచ్చినాయి అండ్ ఈ ప్లాంక్స్. సో నార్మల్గానే ప్లాంక్స్ వస్తున్నాయి అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వస్తుంది. మిమ్మల్ని పట్టుకొచ్చారా నేను? సో ఒకసారి ట్రై చేద్దాం గైస్ వీళ్ళని పట్టుకోవచ్చా లేదని అయితే. ట్రై చేయడానికి అయితే ఫస్ట్ ఈ బ్లాక్స్ తీసేయాలి మనం. ఓకే పట్టుకున్నాం. అరే పట్టుకున్నాం గైస్. వాయ్ భలే ఉంది ఇది. సో వీడికి జింగి జిలేబీ అని పేరు పెడదామా? సో మీరైతే కమెంట్ చేయండి వీడికి ఏం పేరు పెడదాం అనేది. సో వీడిని తీసుకెళ్ళి మనం ఎక్కడ పడేద్దాం? సో ప్రస్తుతానికి వీడిని తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టేద్దాం గైస్. ఇంట్లో అయితే ఫ్రెష్గా గాలి కొడుతుంటుంది, తిరుగుతుంటాడు. తిరగమ్మా. ఓకే ఎంజాయ్, ఇదే నీ ఇల్లు. ఏమన్నా యానిమల్స్ ఏమన్నా వస్తే నువ్వు ఏమన్నా చేయగలిగితే ట్రై చేయి. ఓకే సో మళ్ళీ రిస్క్ అయ్యి నువ్వు చచ్చిపోకే, నీ ఫ్రెండ్స్ని కూడా పంపిస్తాను చిన్నగా. చలో ఫాస్ట్గా అయితే మనం వెళ్ళి ఇంకా మిగిలిన మైనింగ్ అయితే చేద్దాం గైస్. ఎందుకంటే ఈ మ్యాజిక్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. సో ఈ మ్యాజిక్ అని అయితే ఇప్పుడు మనం మైనింగ్ చాలా చాలా వరకు మైనింగ్ అయితే చేయాలన్నమాట. సో పికాక్స్ యాక్స్ మారుస్తూనే ఉండాలి, ఇంకా మనకి తప్పదు. సో ఇది చూడండి గైస్ మనకి ఇంకొకడైతే దొరికాడు. కాకపోతే వీడు మరీ వెరైటీగా ఉన్నాడు గైస్, భలే కామెడీగా ఉంది ఇది. సో వీడిని అయితే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ వీడి పేరు వచ్చేసి తీసుకుంటే ట్రై జిమీ అని అయితే పాలుంది అనమాట. సో వీడిని తీసుకెళ్ళి చాలా సేఫ్గా అయితే మనం దాచిపెట్టాలి. సో వీడిని ఇక్కడ ప్లాంట్స్లో వదిలేద్దాం. తిరుగుతాడా ఏటన్నా పోతాడా? సో వీడిని ఏమన్నా ట్రై చేయొచ్చా? సో వీడు ఏం చేస్తాడు? కొడితే కొట్టొద్దులేండి మళ్ళీ ఎందుకు?
అరే నువ్వు దొంగ కాదుగా, మళ్ళీ నా క్యారెట్ నాకు ఇదే ఫుడ్ సోర్స్, లేదంటే చాలా రిస్క్ అయిపోద్ది. రే ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి? సో వీళ్ళైతే బాగున్నారు గైస్. సో మన వన్ బ్లాక్ అయితే అందం వచ్చేసింది మొత్తానికి. సో వీళ్ళందరూ చాలా అయితే కొత్తగా ఉన్నారు కాబట్టి సో మన వన్ బ్లాక్ అయితే ఇంకా నేను ఐడియా ఇచ్చేస్తా. సో చూడండి గైస్, ఇంకోటి అయితే కొత్తది అయితే వచ్చింది. సో వీడి పేరు అయితే కార్ బంకులు అంట. సో కార్ బంకులు ఏంటి రే, కార్ బంకులా? స్క్వరల్ గైస్ ఇది పలి ఉంది. అరే ఒక సెకండ్ రా, నిన్ను ఎక్కడ దాచిపెట్టాలి? చెస్ట్లో దాచిపెట్టచ్చా నిన్ను? వీడిని తీసుకెళ్ళి ఇంట్లో పడద్దాం గైస్, తిరుగుతుంటాడు. ఓకే తిరుగు, నువ్వు బయటికి వెళ్ళకే, వద్దులే వీడు సస్తాడు, ఇక్కడ పక్క సస్తాడు. రే ఇట్రా చచ్చిపోయాడు, ఇడు అయిపోయాడు నా చేతుల్లో. రే ఇట్రా రే పైలట్, ఈ పైలట్కి ఇప్పుడే అటు పోవాలా? సో వీడిని ఇక్కడ పెట్టేసి రే ఎడిపోయారు రే, ఆగ్ర రే ఆగ 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 అమ్మ దొరికాడు రే నా ఒక సెకండ్ నాకు అమ్మో సూపర్ ఫాస్ట్గా పరిగెత్తున్నాడు కలిసి వీడి ఇక్కడి నుంచి. సో వీడిని సేఫ్గా తీసుకెళ్ళి మనం ఎక్కడైనా పెట్టేయాలన్నమాట, ఇంట్లో పెడదాం. మళ్ళా పారిపోతున్నాడు ఇడు, మళ్ళా పారిపోతున్నాడు, మన సంగతి తెలియదు వీడికి. ఎక్కడికి వెళ్దామంటారు రే, ఎక్కడికి వెళ్దామని? అమ్మా కారు బంకులు చాలా పెద్ద ప్లాన్ వేసేవరా. ఓకే ఇది కొత్త వుడ్డు. ఓకే సూపర్ 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 సూపర్. సో ఈ వుడ్ తీసేసి మనం ఇక్కడ ఏదైనా మన ప్లాంట్స్ తీసేసి అయితే పెడదాం. సో ఈ చెస్ట్ ఏదైనా ఖాళీ ఉందా? ఓకే చెస్ట్ అయితే ఖాళీగా ఉంది. అండ్ దీన్ని ఏది సో ఇది ఇక్కడైతే పెడదాం అన్నమాట. సో దీన్ని తీసేసి యాక్స్ తీసుకొని తిరుగు అమ్మా తిరుగు, నువ్వు ఇక్కడే తిరుగు, బాగుంటావురా, నువ్వు భలే ఉన్నావురా, అసలు నువ్వు ఆ స్క్వేర్లు భలే ఉన్నారు. సో ఇవైతే పడిపోతే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆ ప్లాంట్ అయితే పెట్టేద్దాం. అండ్ బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ కూడా పెట్టేవన్నీ ఇక్కడ ఇక్కడ కాదు. సో ఇక్కడ పెడదాం, చలో అయితే ఎంత పెరుగుతుందో చూద్దాం. అండ్ మన దగ్గర బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ కూడా పెట్టేవాడిని. యాక్చువల్గా మన దగ్గర బోన్ మీల్ ఉందా ఒకసారి చూద్దాం. ఎస్ ఒక బోన్ అయితే ఉంది. అండ్ ఇంకా సో మనకు ఒక బోన్ సరిపోదు, ఇంకా కావాలి. ఓకే ఇక్కడ ఒక మొత్తం టోటల్ 4 బోన్స్ ఉన్నాయి. సో మనకి 4 బోన్ మీల్స్ ఎన్ని వస్తాయి? సో చలో 12 బోన్ మీల్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇది ఇప్పుడు పెరిగితే ఎట్లా ఉంటుంది అయితే నాకు చూడాలనుంది. నాయనో ఇదేందయ్యా ఎంత ఉంది, భలే ఉంది గైస్ ఇది. సో ఇది ఒకసారి మార్నింగ్ చూస్తే ఇంకా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. చలో ఒక స్లీప్ అయితే వేసేసి దాన్ని అయితే మార్నింగ్ చూద్దాం గైస్. మార్నింగ్ అయితే ఇంకా మనకి చాలా బాగుంటుంది. సో చాలా ది నెక్స్ట్ డే చలో మనం అయితే నైట్ స్లీప్ అయితే వేసేసాం అనమాట. అండ్ ఇప్పుడైతే వెళ్ళి సో దీన్ని చూద్దాం. వావ్ బాగుంది గైస్ బ్లూ కలర్ మీద. సో ఫస్ట్ టైం ఈ చెట్టుని చూద్దాం. చూడండి ఎంతమంది స్పాన్ అవుతారు ఇంటి మీద నాకు. ఓకే బట్ పర్లేదులే. సో ఇదైతే మనకి చాలా బాగుంది. అండ్ వీటి వుడ్ కూడా మనకి ఎక్కువగానే వస్తుంది, తీసుకోవచ్చు అనమాట. సో వీటిని సాప్లింగ్స్ వస్తాయి కదా, దానికి కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి అయితే అక్కడ మనం ఇంకోటి అయితే కడదాం. సో సూపర్గా ఉంది గైస్ ఇదైతే మ్యాజిక్ అనేది అయితే. సో ఈ మ్యాజిక్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చిన ఏదైతే మీరైతే కమెంట్ చేయండి. విడరే ఎంతమంది వస్తారా మీరు? పడకరా రే నో నో చెప్తున్నా, లామాలంటే వదిలేస్తా, ఇవి ఎట్లకట్లా దొరుకుతాయి, మీరు కొంచెం రేర్ పీసెస్ రా, మీరు బాగకూడదు. సో తిరుగు, ఈ ప్లానెట్ అంతా ఈ స్కై వరల్డ్ అంతా నీదే, ఎంజాయ్, నీది మీ ఫ్రెండ్ది మొత్తం తిరగండి. మీరు ఎక్కడికి పోతే మళ్ళీ కింద పడి చచ్చిపోయే పనులు అయితే చేయొద్దు, ఎందుకంటే మీరు చాలా బాగున్నారు, మీతో ఆడుకోవడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరైతే ఇక్కడ ఇవ్వండి, ఎక్కడికి పోవద్దు. సో ఈలో మనం అయితే ఇంకా కొన్ని ప్లాంక్స్ ఎత్తిద్దాం. మళ్ళీ వచ్చింది స్క్వేర్లు వచ్చింది స్క్వేర్లు వచ్చింది. సో చాలా బాగున్నాయి గైస్ ఇప్పలే ఉన్నాయి అసలు. సో ఈ క్రీజెస్ అన్ని మీకు నచ్చినట్లు అయితే మీరైతే కమెంట్ చేయడం మాత్రం అసలే మర్చిపోదు. సో మీరు కమెంట్ చేసి చెప్పండి ఇవి ఎలా ఉన్నాయి అనేది అయితే. సో ఈలో మనం ఇంకా మైనింగ్ అయితే చేద్దాం, ఇంకా కొత్త ఎన్ని దొరుకుతాయో చూద్దాం. ఓకే సో ఇదైతే మ్యాజిక్ బండిల్ అంట. సో కొత్తది మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఇవైతే ఏమొస్తాయి అంత కొత్తగా ఏం లేవే, మళ్ళీ నార్మలే వస్తున్నాయి. అవైతే వద్దు గైస్ మనకి. షో ఓ షట్ షట్ దీని సంగతి మర్చిపోయా, ఆల్రెడీ మనకు అక్కడ ఎక్కువ అయిపోయినాయి. ఇంకా ఎందుకయ్యా ఇవి, ఏ ఇదేంటిది, ఏ ఇది ఒప్పుకో మేము కొత్త బ్లాక్స్ కావాలి, మీరేంటి మళ్ళీ నార్మల్గా వస్తున్నారు, ఇదేంది ఇది, ఇలా మనం ఒప్పుకోం గైస్. ఇవి వచ్చినాయి మళ్ళీ వస్తున్నాయి. సో ఏం, ఓకే కొత్త బ్లాక్ ఏదో వచ్చింది. అండ్ దీని పేరు వచ్చేసి గ్రీన్ పెటల్ బ్లాక్, మన దగ్గర ఆల్రెడీ అయితే ఉందనుకుంటా. సో గ్రీన్ పెటల్ కూడా ఉంది. అండ్ ఇదేంటి, ఓకే ఏంటది వచ్చింది పోయింది ఎందుకైసది.
సో ఓకే, మనం అయితే మొత్తం అక్కడైతే క్లియర్ చేసాం అండ్ కొత్తవి అయితే రావడానికి టైం పడుతుంది. సో అందుకే మనం అయితే ఇక్కడ ఈ లోపు మనం మొత్తం అయితే పెంచేద్దాం కదా, ఎందుకంటే ఇవి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. సో ఇవి పెంచేస్తే ఇదేంది అప్పుడు అయిపోయిందా, సరిపోయింది. అండ్ ఈ కప్ప ఏంది, కప్ప ప్రో యాక్చువల్గా నువ్వు ఇక్కడ తిరగకూడదు అనమాట. సో నీకు ఇది రెస్ట్రిక్టెడ్ ప్లేసు, అందుకే నువ్వు అయితే దీని మీద తిరుగు, ఇక్కడ తిరుగు, నువ్వు కావాల్సిన సేపు తిరుగు. సో ఈ ప్లాంక్స్ని అయితే తీసి మళ్ళీ అయితే ట్రై చేద్దాం కలిసి కొత్త ఏమన్నా వస్తాయేమో. సో చలో, ఈ ప్లాంక్స్ మొత్తం అయితే బాగున్నాయి కానీ బట్ మెయిన్ అయితే మనకి చెస్ట్ లేదు. సో దీని నుంచి చెస్ట్ రావట్లేదు, అదే మనకి మెయిన్ ప్రాబ్లం అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఇవే పెట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. ఏం చేస్తాం, పైకి అయితే మొత్తానికి వెళ్ళాలి కదా. సో ఇవి తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే, సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో పైనుంచి ఈజీగా కొట్టుకొని వస్తే ఈజీ, అంటే డబుల్ పని అనుకోండి, అది ఏం చేయలేము ఇంకా. సో దానికి తప్పదు మనకి. సో ఇవి తీసేస్తే మళ్ళీ మనకి ఇవే వస్తాయి లేదైతే చూడాలి. బట్ ఇవైతే ప్లాంక్స్ బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది చెట్టు అయితే. సో ఇక్కడే కనుక మనకి సాప్లింగ్స్ ఇవే పడితే మాత్రం మళ్ళీ ఇక్కడే ఒకటి ప్లాన్ చేసి సో ఇంకొకటి కొంచెం ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం అన్నమాట. ఓకే, సో ఒక్క శాప్లింగ్ వస్తుంది అనుకున్నాం బట్ ఇక్కడ చాలా శాప్లింగ్స్ అయితే వచ్చేసినాయి గాయస్. మనకైతే 6 శాప్లింగ్స్ అయితే వచ్చినాయి. సో దీన్ని ఇక్కడ ఇక్కడే పెట్టేసి ఇక్కడ పెడదాం. సో ఇక్కడ పెట్టేసి అయితే మనం మిగిలిన పనులు అయితే చేసుకుందాం, ఎందుకంటే ఈ శాప్లింగ్స్ మనకి చాలా బాగున్నాయి. సో ఈ శాప్లింగ్స్ని ఇక్కడ పెట్టేద్దాం సుచ్చేలో. అండ్ ఇవైతే తీసుకొని ఇంకా అక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. అండ్ దీంట్లో కలిసిపోయింది ఇది, బట్ ఓకే పర్లేదు, బాగానే ఉంది. అండ్ మన బేస్లో కూడా చాలా కొత్త ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో అది ఇంకా ఉందా, బతుకుందా, అక్కడ లోపల తిరుగుతుందా, ఒకటన్నా ఉందా, ఒకటే కదా తీసుకొని వచ్చింది. బ్రో వెళ్ళిపోయావా, వెళ్ళిపోయింది గైస్, సరిపోయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళిపోద్దని అయితే. సో అదైతే వెళ్ళిపోయింది అనమాట, బట్ పర్లేదు. ఏ ప్యారెట్ నువ్వు ఆడేం తిరుగుతున్నావు. సో మనకున్న విలేజెస్ని అయితే నేను బ్రీడింగ్ హాల్ అయితే చేద్దాం అనుకున్నాను. సో అయితే కొంచెం టైం పడుతుంది గైస్, అండ్ వీళ్ళైతే కొంచెం కొత్త బ్లాక్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా సో ఈ సర్వర్ని అయితే సూపర్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసారనమాట. కాదు, ఇక్కడ వెంటిలేటర్ ఉన్నాడా, సరిపోయింది. సో వాడిది ఎందుకు ఓపెన్ అవుతుందా అనుకున్నాను నేను. అండ్ దీంట్లో 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో మనకైతే ఊళ్ళు వస్తుంది ఈ స్ట్రింగ్స్ నుంచి అయితే. సో మెయిన్ స్ట్రింగ్స్ కోసం అయితే నేను పాటలు పడుతున్నాను గైస్ ఊళ్ళు లేకపోయేసరికి. సో షీప్స్ దొరికినా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేతా. సో వీళ్ళతో కొంచెం ట్రేడింగ్ చేద్దామన్నా కానీ ఇవి పెరగలేదు. అండ్ కింద లివింగ్ రూట్ అయితే ఇది దొరికింది గైస్. సో ఈ లివింగ్ రూట్ ఏం చేస్తాను అయితే నాకు అర్థం కావట్లా. సో ఒకసారి అయితే ఇవి పెట్టి చూద్దాం. ఓకే, సో ఫ్లోరల్ ఫెర్టిలైజరా ఒకటి తీసుకొని చూద్దాం. సో ఓకే, సో ఇది దేని పనికి వస్తుంది, తీసుకెళ్ళి మనం క్యారెట్కి అయితే పెడతాం గైస్. మేబీ ఏమన్నా పని చేస్తుందా, లేదు. ఓకే ఫెర్టిలైజర్, హే ఫెర్టిలైజర్ పెట్టగానే పూలు వచ్చినాయి, ఇక్కడే పూలు వచ్చినాయి గైస్. అరే ఏ భలే ఉన్నాయి గైస్. సో ఇవైతే మనకి ఏదో కొంచెం పనికి వచ్చేటట్లే ఉన్నాయి. సో ఈ లివింగ్ రూట్ని మొత్తం అయితే చూద్దాం. లివింగ్ రూట్, సో లివింగ్ రూట్ నుంచి మనం ఏం చేయొచ్చు. ఓకే, సో లివింగ్ రూట్ నుంచి లివింగ్ వుడ్ బౌవా, లివింగ్ వుడ్ బౌవా, బట్ ఇవి ఎట్లా దొరుకుతాయి. సో మనకైతే లివింగ్ వుడ్ ఇలా దొరుకుతాయి అనమాట, ఒక లివింగ్ వుడ్స్లా. అరే ఇదే ఏట్రా, ఇది దొరకాలంటే ఫస్ట్ ఇవి కావాలి కదరా. ఓకే, సో ఇవైతే మనకి చెట్లు దొరుకుతున్నాయి. అండ్ మేబీ ఈ చెట్లు ఏమన్నా పెరుగుతాయేమో చూద్దాం. అండ్ అవి చూడండి గైస్, ఎంతమంది వచ్చారా స్వామి. సో ఓకే, మనకైతే టమాటాలు అయితే పెరిగినాయి గైస్. అండ్ ఇవైతే తీసుకున్నా. సో ఈ టమాటాలకి మనం సీడ్స్ అయితే చేసుకుని అయితే ఎక్స్టెండ్ చేయాలి. అండ్ వీటిని ఎక్స్ట్రా ఎక్కడో పెట్టాను అవైతే గుర్తు రావట్లేదు. సో ఎక్కడ ఉన్నాయో అయితే చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ అప్పుడు లోపు ఇవైతే పెరుగుతుంటాయి. అండ్ మనకి రైస్ బ్యాగ్ కూడా ఉందన్నమాట. సో రైస్ బ్యాగ్ కూడా చూపిస్తాను. సో రైస్ బ్యాగ్ మనకి ఇప్పుడే కాదు, ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లోనే మనం అయితే రైస్ బ్యాగ్ని అయితే చూసాం. సో ఇప్పుడు మనం రైస్ బ్యాగ్, సో ఇది రైస్ బ్యాగ్ ఆఫ్ రైస్ అయితే మనకి 3 ఉన్నాయి. సో ఒకటైతే తీసుకున్నా. అండ్ ఇవైతే ఇక్కడ పెడితే సో మనకి రైస్ అయితే వచ్చేసింది. అండ్ ఈ రైస్ని పెడితే సో బ్లాక్స్. ఓకే, సో ఓకే ఇందాక ఇది వచ్చింది లివింగ్ రూట్ స్టిక్స్. ఓకే సారీ, ఈ రైస్ అయితే చూద్దాం. సో రైస్, ఓకే సో ఇప్పుడు రైస్ బేల్. ఓకే మనకి ఏంటి ఇన్ని ఫార్మింగ్స్ ఉన్నాయా. సో మనం వెతికితే ఇంకా చాలా ఫార్మింగ్స్ ఉన్నాయి గైస్. ఓకే, సో దీని నుంచి అయితే వస్తాయి అన్నమాట. అండ్ మనకి వైల్డ్ రైస్ ఇది ఎలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం పీల్ పంప్కిన్, ఈ పంప్కిన్ కొంచెం తేడాగా ఉంది గైస్. అండ్ ఇదైతే మనకి మెయిన్ అయితే చూడాలి. సో ఇవి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రైస్ నేను తినొచ్చా, ది క్రాప్ వోంట్ సర్వైవ్ వెల్ వితౌట్. ఓకే, సో దీన్నే క్రాప్గా పెట్టేయచ్చా, తెలీదే. వెల్ అవుట్ సైడ్ షాలో వాటరా, మరి ఏంటిది. ఓకే, సో సీడ్ దీని లోపలే ఏం లేదే. ఇదైతే అర్థం కావట్లేదు గైస్, ఈ రైస్ని ఎలా వండాలో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ఒకసారి ఫార్నెంట్స్లో పెట్టి చూద్దాం, ఇదైతే మేబీ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో. సో ఫార్నెంట్స్ అండ్ రైస్, అబ్బా
లేదే మరి ఉడకన్నా అట్లా తిన్నాను నేను, వేడి వేడి కూడి తినాలా వద్దా. అయ్యో ఏందయ్యా ఇన్ని వచ్చినాయి. అండ్ అది చూడండి మళ్ళీ మనకి బేర్ వీడైతే వచ్చాడు. సో ఆల్రెడీ మనం ఒక ఎపిసోడ్ అయితే వెళ్ళి చంపేశాం, చూసారు కదా మీరైతే. అండ్ ఈ బ్రిడ్జ్ వల్ల మనకి మెయిన్ హెల్ప్ ఏంటని తెలుసా, సో వీళ్ళు ఒకవేళ కిందకి పట్టా కూడా మనం వచ్చామని ఇది దాటైతే రారు. సో చూసారు కదా వీళ్ళందరూ ఇప్పుడు పైనుంచి కింద పడతారు పేరుకి, బట్ ఇది దాటైతే రారు. సో ఇక్కడ మనం హీల్ చేసుకోవచ్చు అనమాట. సో కానీ క్రీపర్ పెడితే మాత్రం చాలా డేంజర్. రా ఏం కాదు నువ్వు వస్తానంటే దా. సో ఓకే, సో ఇక్కడికి వచ్చాడు కదా ఇప్పుడైతే వీడు ఏం చేయడు చూడండి. ఈ స్పైడర్ మాత్రం వచ్చుద్ది, స్పైడర్ మాత్రమే వచ్చుద్ది, ఇంకేం రావు. అండ్ క్రీపర్ కూడా మేబీ రావచ్చు. సో వాడు వచ్చాడంటే మనకు దోల తీరిపోద్ది. అండ్ ఆల్రెడీ చాలాసార్లు అయ్యో వచ్చాడు 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 సరిపోయింది. సో వీడు వస్తే నాకు భయం ఉంది కదా, ఎందుకంటే మన దగ్గర షీల్డ్ కూడా లేదు. సో చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో ఒక మంచి స్లీప్ అయితే వేసేద్దాం. అరే నా బెట్రా, నన్ను పడుకొని ఇవ్వండి రా, ఇది నా బెట్రా. ఏంట్రా మీరు ఇక్కడ చేసేది అసలు లేన్. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళి వీళ్ళ సంగతి ఏందో తెలుద్దాం కదా. అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో చూడండి, ఓరే నాయనో, అది చూడండి కదా ఎంతమంది ఉన్నారు పిల్ల సాంబి. ఓరే నాయనో ఏటయ్యా ఇది ఇంతమంది. వాళ్ళందరినీ పైకి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకుంటే మాత్రం మనకి చాలా వరకు కావాల్సిన రా ప్లస్ అయితే వస్తుంది. బట్ వీడైతే మళ్ళీ వచ్చాడు. సో మన దగ్గర చూడండి కదా కిందకి పడ్డామా, ఇంకేం లేదు మన లూట్ అంతా ఫసకే. సో చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ మన దగ్గర సో ఇంకొక రూట్ ఉంది కదా, ఇంకొక దాన్ని పెట్టుకొని ఫర్టిలైజర్ అయితే మళ్ళీ ఒకసారి వాడదాం. సో ఫర్టిలైజర్ వాడితే మనకైతే చెట్లు పెరుగుతున్నాయి. నైస్, ఇదైతే లిల్లీ. అండ్ దీని పేరేంటి, ఓకే ఇదైతే వచ్చింది గైస్, మిస్టికల్ పర్పుల్ ఫ్లవర్. దీన్ని పెడితే మనకి మిస్టికల్ పర్పుల్ పీల్ అయితే వచ్చింది, పెటల్ అయితే వచ్చింది. సో ఈ పెటల్ని మళ్ళీ ప్లాంట్ చేయొచ్చా. ఇదేంది, ఇదయింది, ఇదయింది గైస్, అరే పోయింది సరిపోయింది. సో దాని దేనికంటే దానికి వాడకూడదని అయితే నాకు అర్థమైంది. అండ్ ఇదేంటి కాదు, ఈ రెండు కంబైన్ చూస్తే భయం వేసింది గైస్. సో అదనమాట గైస్ మన ఎపిసోడ్ అయితే. సో చాలా వరకు కొత్త ఐటమ్స్ అయితే వచ్చినాయి అండ్ చాలా వరకు కొత్త బ్లాగ్స్ కూడా వచ్చినాయి. సో ఈ బ్లాగ్స్ అనేది మీకు నచ్చినాయి అనుకుంటున్నా. సో స్టే ట్యూన్, ఇంకా కొత్త కొత్త అయితే వస్తుంటాయి అనమాట. సో చెప్పలేం ఈ వన్ బ్లాక్ ఎలా ఎండ్ అయిద్దో, సో ఏంటనేది. సో ఇదైతే చాలా ఒక యూనివర్స్ అనుకోవచ్చు. సో యూనివర్స్లో ఏమేమి ఉంటాయని అయితే మనం చెప్పలేం కాబట్టి. సో నేను కూడా చెప్పలేను అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టే ట్యూన్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనమాట మనం ఈ వన్ బ్లాక్లో ఇంకా కొత్త కొత్త ఏమొచ్చినాయి అయితే మనకైతే చూస్తాం. సో అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇష్టం అయ్యి ఉంటుంది. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఎస్, ఇది చిన్న రిక్వెస్ట్ చేసినదైతే. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం 50K దగ్గరలో ఉన్నాం. సో ఫాస్ట్గా, సూపర్ ఫాస్ట్గా 50K కంప్లీట్ చేసేస్తే నాకు అదొక గోల్ రీచ్ అయినట్టు ఉంటుంది. సో అదొక చిన్న గోల్ అనమాట. సో అయితే మీరు చేస్తారనుకున్నా సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది మొత్తానికి వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. అదే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్త తప్పని సబ్స్క్రైబ్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామంటే. బై, టేక్ కేర్, సీ యూ గైస్, అండ్ టాటా. Microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be